Average weight of all the 11 players of CSK is 50 kgs. If the average of first 6 lightest weight players is of CSK is 49 kgs and that of the 6 heaviest players CSK is 52 kgs. The average weight of the player which lies in the 6th position in the list of player when all 11 players of CSK are arranged in the order of increasing or decreasing weights. Question ఏంటంటే, మా 11 ప్లేయర్స్కి సిఎస్కే అనే టీంలో ఉంది కదా, చెన్నై సూపర్ కింగ్స్ అనే టీంలో 11 ప్లేయర్స్ యొక్క యావరేజ్ వెయిట్ ఎంత? 50 కేజెస్, రైట్? ఇఫ్ ద యావరేజ్ ఆఫ్ ఫస్ట్ 6 లైటెస్ట్ అండ్ వెయిట్ ప్లేయర్స్ సిఎస్కే ఇస్ 49 కేజెస్ అండ్ దట్ ఆఫ్ ద 6 హెవియెస్ట్ ప్లేయర్స్ ఆఫ్ సిఎస్కే ఇస్ 52 కేజెస్, ద యావరేజ్ వెయిట్ ఆఫ్ ద ప్లేయర్స్ విచ్ లైస్ ఇన్ ద 6th పొజిషన్ ఇన్ ద లిస్ట్ ఆఫ్ ద ప్లేయర్స్ వెన్ ఆల్ 11 ప్లేయర్స్ సిఎస్కే అరేంజ్ ఇన్ ద ఆర్డర్ ఆఫ్ ఇంక్రీజింగ్ ఆర్ డిక్రీజింగ్ వెయిట్స్. ఇక సింపుల్గా తెలుగులో చెప్పాలంటే 11 మంది టీం సభ్యులు ఉన్నారు సిఎస్కే టీంలో. దాంట్లో మొదటి ఆరుగురేమో అతి తక్కువ బరువు అంట, తర్వాత ఆరుగురు అతి ఎక్కువ బరువు ఉన్నారంట, రైట్? అయితే వీళ్ళందరినీ వరుస క్రమంలో అరేంజ్ చేస్తే, అంటే ఆరోహణ క్రమంలో కానీ అవరోహణ క్రమంలో కానీ అమర్చగా ఆరవ వ్యక్తి యొక్క బరువు ఏంది? ఇది క్వశ్చన్ తెలుగులో. అయితే ఇప్పుడు మీరు అర్థం చేసుకోవాలి, అసలు ఉన్నాయి 11 ప్లేయర్స్ అయితే ఫస్ట్ 6 లాస్ట్ 6 ఎట్లా వస్తారు మా? ఇప్పుడు జనరల్గా ఆలోచిద్దాం మనం, 11 ప్లేయర్స్ కదా, అంటే 1 2 3 4 5 6 7 8 9 10 11 ప్లేయర్స్. ఈ 11 ప్లేయర్స్కి యావరేజ్ ఎంత ఇచ్చాడు? 50 కేజెస్ ఇచ్చాడు. దాంట్లో ఫస్ట్ 6కి 49 ఇచ్చాడు, మళ్ళీ లాస్ట్ 6కి 52 ఇచ్చాడు మా. అసలు మొత్తం 11 ప్లేయర్స్కి ఎంత యావరేజు? 11 ప్లేయర్స్కి యావరేజ్ వచ్చేసి 50 కేజెస్ ఇచ్చాడు. ఇంతవరకు బాగానే ఉంది, ఇంతవరకు హ్యాపీ. కానీ దాంట్లో ఫస్ట్ 6 లాస్ట్ 6 అన్నాడు మా. ఫస్ట్ 6 అంటే ఈ 6th పొజిషన్ అనుకుందాం, ఇదే మనకు కావాల్సిన వాల్యూ, ఏ 6th పొజిషన్ అనుకుందాం. ఇది ఫస్ట్ 6, మళ్ళీ లాస్ట్ 6 అంటే మళ్ళీ అంటే ఏని రెండుసార్లు వాడుతున్నాం మనం, అందుకనే 12 మెంబర్స్ వచ్చారు. అంటే ఈ 6లో ఏ ఉంది, ఆ 6లో ఏ ఉంది, మళ్ళీ అయ్యేనే కావాలి ఇప్పుడు మనకి. అంటే దీనికి జనరల్ ప్రొసీజర్ ఏంది, ఎవరైనా ఎట్లా చేస్తారు, ఎవరైనా సరే ఎట్లా చేస్తారు మా ఈజీగా ఉంటుందని చెప్పేసి 11 మెంబర్స్ కాబట్టి 11 x 15 కంటే కొత్త ట్రై చేసి చూడండి, మీరు పాస్ చేసి మీరు ఓన్గా ట్రై చేయండి. మా ఎవరైనా ఇలానే చేస్తారు, జన మాక్సిమం ఇలానే చేస్తారు చూడండి, 99.9% అలానే చేస్తారు. కొందరు డిఫరెంట్గా ఆలోచించే వాళ్ళని కొత్తగా చేస్తారు, ట్రై చేస్తారు. ఎనీవే 1150 మొత్తం సమ్ తీసుకుంటున్నా, 11 మెంబర్స్కి సమ్ 5 11 5 55 కాబట్టి 550 కేజెస్, ఇది ఓకే కదా, రైట్? ఇప్పుడు చెప్పండి మా 6 మెంబర్స్ అంటే 6 x ఎంత ఇచ్చాడు మా యావరేజు? 49 ఇచ్చాడు. సో మళ్ళీ ఇంకో 6 మెంబర్స్కి ఎంత ఇచ్చాడు యావరేజు? 52 ఇచ్చాడు, రైట్? ఇప్పుడు ఇది మొత్తం 11 మెంబర్స్కి సమ్ అయితే దీంట్లో 6 మెంబర్స్కి సమ్ వచ్చింది, మళ్ళీ నెక్స్ట్ 6 మెంబర్స్కి సమ్ వచ్చింది, అవునా కదా, రైట్? ఇప్పుడు మీరేం అర్థం చేసుకోవాలి ఇక్కడ, ద యావరేజ్ వెయిట్ ఆఫ్ 6th పర్సన్ కావాలి కదా, రైట్? ఇప్పుడు 11 మెంబర్స్ ఉన్నారు కదా, ఇప్పుడు 12 మెంబర్స్ అయినా ఒక పర్సన్ ఎక్స్ట్రా వచ్చినట్టు వాడేవాడు, ఎస్ ఏ రెండు సార్లు కౌంట్ అయినా వాడి దీంట్లో 12 కనబడుతుంది. ఇక్కడ నిజానికి 11 ఉండాలి, 12 కనబడుతున్నాయి. ఎనివే 6 4 24 2 4 6 6 4 24 మా 240 6 9 54 240 ప్లస్ 54 ఎంత? 294 294. ఏదైనా మిస్టేక్ జరిగింది, 6 4 24 240 6 9 54 సరిపోయింది, 6 5 300 6 2 12 3 12 3 12. నిజానికి 550 రాలి రెండింటిని యాడ్ చేస్తే, కానీ రాదు ఎక్కువ వస్తుంది, ఎందుకంటే దీంట్లో రెండు సార్లు కౌంట్ అయ్యండి, ఒకటిసారి కౌంట్ కావాలి, కానీ రెండోసారి కౌంట్ అయ్యండు, రెండోసారి రెండు సార్లు కాదు రెండోసారి కౌంట్ అయ్యండు, ఒకసారి ఖచ్చితంగా రావాలి, అందుకనే 11 మెంబర్స్ రావాలి. ఇప్పుడు 12 మెంబర్స్ అంటే డబుల్ కౌంట్ అయ్యింది కదా, ఒకసారి తీసేస్తే అయిపోతుంది కదా, ఒకసారి ఎట్లా ఒక కౌంట్ కావాలి, ఇంకొకటి ఎక్కువ అన్నట్టు అంతే. ఎనీవే ఇప్పుడు రెండింటి యాడ్ చేయండి మా, 2 + 4 6 0 1 6 0 6 550 రావాల్సింది, 606 అంటే మేనేజ్ చేయండి మా, 56 ఎక్స్ట్రా పడింది, వాడే ఏ అనేవాడు మా. చాలామంది కన్ఫ్యూజ్ అయ్యారు, ఇక్కడ ఇద్దరు యాడ్ అయ్యారు కదా అనుకోద్దు, ఒకటే నెంబర్ పెరిగింది చూడండి, ఇక్కడ 11 మెంబర్స్ ఉండాలి, ఇక్కడ 12 మెంబర్స్ ఎందుకంటే ఏని ఒక్కసారి ఇంకోసారి ఎక్స్ట్రా పడినాము, ఎక్స్ట్రా పడినందుకు 56 ఎక్స్ట్రా వచ్చింది. చాలామంది ఇక్కడ 2a = 56 అనేది = 28 అంటాం, అది రాదు, దాని ఒక్కోసారి ఆప్షన్లో కూడా ఉంటుంది మాది, సో అది కాదు ఆన్సర్ ఎంతమ్మా ఇప్పుడు. సో 56 డి ఆప్షన్ ఇస్ కరెక్ట్. సరే ఇట్లా కాకుండా మనం లాజికల్గా వేయాలి కదా, ఇది సమ్ చేయడం అంత టైం వేస్ట్ కదమ్మా, మరి లాజికల్గా వేయచ్చండి. ఎస్ వై నాట్, లాజిక్ నెవర్ ఫెయిల్స్. మీరు బాగా అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, 6 మెంబర్స్ కవరేజ్ ఎంత ఇచ్చాడమ్మా, అక్కడ చెప్పండి, 6 మెంబర్స్ కవరేజ్ ఎంత? 49. ఇంకో 6 మెంబర్స్ కవరేజ్ ఎంత? 52. నెంబర్ ఆఫ్ క్యాండిడేట్ సేమ్ కాబట్టి వీళ్ళు యావరేజే కదా మన ఆన్సర్, అంటే ఏది వీళ్ళు ఓవరాల్ యావరేజ్ తీసుకుంటున్నాం, వీళ్ళు ఓవరాల్ యావరేజ్. సో 49 52
అవునా? దీంట్లో 1 పడితే 50, 50 ప్లస్ 51 ఎంత? 101/2. 101/2 అంటే ఎంత? 50.5 ఉండాలి. ఎంతమందికి? ఓవరాల్గా 12 మెంబర్స్కి. ఎప్పుడైతే నెంబర్ ఆఫ్ టర్మ్స్ సేమ్ ఉంటాయో, డైరెక్ట్ వాళ్ళ యావరేజే మన ఓవరాల్ యావరేజ్ అని చెప్పా. ఎంతమందికి? 6 + 6 12 మెంబర్స్కి. ఇప్పుడు ఇక జాగ్రత్త వినండి, మన లాజిక్ ఏంటంటే 12 మెంబర్స్ ఉన్నారు మా, 12 మెంబర్స్కి యావరేజ్ ఏంది ఇక్కడ? ఒకసారి చెప్పండి, 12 మెంబర్స్కి యావరేజ్ ఏంటిమా? ఎంత వచ్చింది మనకి 12 మెంబర్స్కి యావరేజ్? 50.5 వచ్చింది. 12 మెంబర్స్కి యావరేజ్ 50.5 వచ్చింది. కానీ ఇక్కడ మనకు 11 మెంబర్సే ఉండాలి కదా, అంటే ఒక్కడిని తీసేస్తున్నా ఎక్స్క్లూడింగ్ అన్నట్టు. ఎక్స్క్లూడింగ్ ఎస్, నిజానికి కూడా 11 మెంబర్స్కి ఎంత ఇచ్చాడు యావరేజ్? 50 ఇచ్చాడు. అంటే ఒకటి పోతే 12 మెంబర్స్ నేను అనుకుంటే ఇండివిజువల్గా 50.5 వచ్చింది, 11 మెంబర్స్కి వాడే 50 ఇచ్చాడు, అంటే 0.5 తగ్గింది అన్నట్టు. ఒక పర్సన్ బయటికి వెళ్ళడం వల్ల యావరేజ్ 0.5 తగ్గిందంటే, ఒక పర్సన్ బయటికి వెళ్తే ఎంతమంది ఉంటారు ఇక్కడ? 11 మెంబర్స్, అవునా? 11 మెంబర్స్ అంటే ఇక్కడ 6, ఇక్కడ 6 డైరెక్ట్ తీసుకుని వాళ్ళు ఓవరాల్ యావరేజ్ 50.5 అయితే, వాళ్ళు 11 మెంబర్స్కి యావరేజ్ 50 ఇచ్చినట్టు ఎక్స్క్లూడింగ్ అంటే ఒక క్యాండిడేట్. మళ్ళీ ఎక్స్క్లూడింగ్ మోడలే చూడండి, సింపుల్. 11.5 10.5 అయితే 5 రూపీస్ వస్తుంది, 11 కాబట్టి 5.5 ఎక్స్ట్రా ఉండాలి. 5.5 ఎందుకంటే డిక్రీ, ఎక్స్క్లూడ్ అయ్యేటప్పుడు యావరేజ్ డిక్రీజ్ అయింది. 50.5 50 ఉందంటే 0.5 తగ్గింది, ఎక్స్క్లూడ్ అయ్యేటప్పుడు తగ్గితే అది ఎబో ఉండాలి కదా వాడు. ఎస్, 50.5కి 5.5 యాడ్ చేస్తే ఆన్సర్ ఏంది మా? 11.5 ఆన్సర్ 56. దట్స్ ఇట్, మేక్ ఇట్ సింపుల్. ఎక్కడ పోయినా మళ్ళీ ఇదే లాజిక్, ఇదే కాన్సెప్ట్. చూడండి మా, ఇంకేమైనా కొత్తగా వస్తుందా? ఏం రాదు. మీరు దాన్ని చూడడానికి భయంకరంగా అనిపిస్తుంది, మళ్ళీ అంతా కన్వర్ట్ చేసుకుంటే సేమ్ కాడికే వస్తాం మళ్ళీ. యాజ్ డీజ్ సేమ్ స్టోరీ, సేమ్ కాన్సెప్ట్, రైట్? ఈ వేళ మీరు అర్థం ఆలోచించగలిగితే కొంచెం టైం సేవ్ చేయగలుగుతాం, తొందరగా జాబ్ కొట్టే ఛాన్స్ ఉంది, రైట్? లెట్స్